హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే చాలా రోజులైంది కదా బ్లాగ్స్ తీయక, సో కుదరట్లేదు. కొంచెం నాకు వీలైనప్పుడు మాత్రము తీస్తున్నానండి అప్పుడప్పుడు. సో హానీ స్కూల్కి వెళ్తుంది, తనని కేర్ తీసుకోవాలి. కొంచెం తనకి స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఏదైనా ఒక చెప్పాలి. తను స్కూల్లో చదువుకునే అని మళ్ళీ ఇంట్లో చదివించడం కానీ, కొన్ని తన చిన్న పిల్లలు కదండి, కొంచెం మదర్ దగ్గర ఉంటుంది ఏదైనా కూడా, పిల్లలు ఏదైనా సక్సెస్ అవ్వాలన్నా కూడా. సో తనకి ఏపీసీలో అక్కడ స్కూల్లో నేర్చుకోవడం, మళ్ళీ ఇంటికి ఒక అరగంట సేపు తనని వదిలేస్తాను ఆడుకోవడానికి, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. తను స్కూల్లో ఏమేమి నేర్చుకుంది అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి రాయమనడం కానీ, ర్యామ్స్ కానీ, కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ కొన్ని చేయిస్తాను. సో దానివల్ల కొన్ని బ్లాగ్స్ తీయలేదు నేను. సో ఈరోజు ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ చేసి చూపించబోతున్నా. అంటే నాకు నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటే నాకు టేస్ట్ అనిపిస్తుంది, చాలా నచ్చుతుంది కూడా. ఫస్ట్ అయితే స్టార్టింగ్ నేను ఇది ఎక్కువ తినకపోయేదాన్ని, బట్ నాకు అంటే ఎందుకు ఇలా తినబుద్ధి ఇట్లా అవుతుంది, ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని ఒకసారి ట్రై చేశాను, నాకు నచ్చింది. సో అప్పటి నుంచి నేను నాకు నచ్చినట్టే చేసుకుంటాను. సో ఒకసారి మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళకు ఇలా చేసి పెడితే బాగుంటుంది. ముందుగా అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూడండి. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, ఇవి ఈ చిక్కుడుగా ఇలా చేసుకోవాలి. లేతగా ఉన్నదైతే ఇలా చేసుకోవాలి. కొంచెం ముదిరింది ఉంటే ఏం చేస్తారంటే ఓన్లీ గింజలు మాత్రమే తీసుకోండి, ఇది వేయకూడదు. బట్ ఇది లేతగా ఉంది కాబట్టి ఇది తీసుకున్నా ఇట్లా. ఓకేనా? ఓకే, చూసేయండి ఫస్ట్ ఏమేమి వేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. రెడీయా? అది కూడా కట్టెలు పొయ్యి పైన. కట్టెలు అంటే కట్టెలు కదండి, మళ్ళీ బొగ్గు పొయ్యి ఉంటుంది కదా సింగర్ అని. ఎలాంటారు ఇక్కడ ఏంటంటే అందరూ సింగరేణి జాబ్స్ చేస్తారు కదా, సో ఇక్కడ వీళ్ళకి అదే బొగ్గు దగ్గర వచ్చే బొగ్గు, రాయల్ దగ్గర బొగ్గు వేస్తారు కదా ఈ బొగ్గు. ఇదేంటంటే కట్టెలు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ బొగ్గు అంటుకున్నాక ఒక 1.5 అవర్ దాకా వేడి అలానే ఉంటుంది. దీనిపైన వాటర్ అవుతాయి, అన్నం అవుతుంది, కూర అవుతుంది, మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా మనం టిఫిన్స్ అట్లా అవి కూడా చేసుకోవచ్చు. బెస్ట్ సేమ్ గ్యాస్ లాగే ఉంటుంది, అందుకే నేను దీన్ని లైక్ చేస్తాను. ఓన్లీ మేము ఈ పొయ్యి దేనికంటే వేడి వాటర్కే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఎప్పుడైనా నాకు గ్యాస్ పైన చేయలేదు, చేయబుద్ది అవ్వలేదు అనుకో, ఎక్కువైతే దీనే లైక్ చేస్తాను. మా మమ్మీ చిన్నప్పుడు వేసి పెట్టేది కట్టెల పొయ్యి పైన, బట్ నేను ఎప్పుడూ వేయలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు నచ్చి నా ఇష్టంగా, నాకు ఎవరు ఫోర్స్ చేయరు చేయమని, బట్ నాకు నచ్చి నేను దీనిపైన చేసుకుంటున్నా. బొగ్గు అంటే అందరికీ ఐడియా ఉందో లేదో ఒకసారి చూపిస్తే చూడండి. చాలామంది కట్టెలు పెట్టి వండుతారు కదా, కట్టెలు కాకుండా ఈ బొగ్గు ఇది అంటుకునే వరకు చూడాలి. ఇది అంటుకున్న తర్వాత సేమ్ స్టవ్లాగే ఉంటుంది. ఆ గిన్నెలకి ఇట్లా మాడిపోవడం అలాంటివి ఏం జరగవు. చూపిస్తాను దాన్ని. ఇప్పుడు ఇట్లా బొగ్గు ఉంది కదా, ఒకసారి చూడండి కనిపించిందా, ఇదే బొగ్గు. ఇప్పుడు నేను కట్టెలు కూడా పెట్టలేదు, ఒకసారి చూడండి. ఇది చాలా వేడిగా ఉంటుంది, ఇప్పుడు చూస్తే ఇట్లా చల్లారినట్టు ఉందా, ఒకసారి మీకు చూడండి. దీనిపైనే వండుతాను ఎలా వస్తుందో. ముందైతే ఒక గంజిలా చిన్నది పెట్టుకోండి. అంటే మీరు ఎంత ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. చూడండి నేను ఏమేమి వేస్తున్నాను ఒకసారి కర్రీలో. కనిపిస్తుంది అందరికీ? ఓకే, ఇప్పుడు ఓకే వస్తుంది. చూడండి ఎంత వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంటుంది. నాకు దీనిపైన ఉండడం చాలా ఇష్టం. సేమ్ అసలు స్టవ్ లాగే ఉంటుంది. ఏంటంటే మనకి ఈ బొగాని గట్లా ఇవి మాడిపోవు, గంజులు ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు గంజు పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసాం కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సేపటికి పచ్చిమిర్చి అవి వేయాలి, త్వరగా వేయకూడదు. మనకు ఆయిల్ వేడెక్కింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇందులో చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది, సో అలా మనం తెలుసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు చూడండి చిటపట్లాడుతుంది కదా.
పచ్చిమిర్చి ఆనియన్ కొంచెంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు తొందరగా కావాలంటే మూత పెట్టేసుకోండి. మరి ఎంతసేపు ఇలా వేయి చేయాలి అన్నట్టుగా ఉంటే పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం బ్రౌన్ లాగా వేగాలి. కొంచెం వేగిన తవ్వాలని మూత తెచ్చాను, మూత పెట్టేస్తున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాం లైట్ బ్రౌన్ వచ్చిందో లేదని. చాలా వేడి ఉంటుంది, అసలు సేమ్ స్టవ్ లాగే ఉంటుంది బొగ్గు పొయ్యి. అసలు కట్టెల మీద వంట చేసినట్టే ఉండదు. ఇంకా లైట్ బ్రౌన్ రాలేదు, గట్టిగా వస్తే బాగుండు. ఇంకాసేపు వెయిట్ చేద్దాం. వేగలేవు, తొందరగా ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పనా, ఇంపార్టెంట్ అంటే పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు, కానీ నార్మల్గా బాగా ఆకలేసింది అనుకో, తొందరగా వంట కాలేదు, అప్పుడు ఆ టైంలో ఏం చేయాలంటే ఇలాంటి చిన్నవి గంజులు ఉంటాయి కదా, ఒకసారి చూడండి చాలా చిన్నది. సో దీంట్లో తొందరగా కుక్ అయిపోతాయి, చిన్నగా గంజులు వండుకుంటే కుక్ అవుతాయి. సో దానికని చేశాను. ఓన్లీ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ కూడా కాదు. చిన్నదిగా పెద్దది ఉందనుకో తొందరగా అవ్వదు కుక్ అవ్వడానికి. సో చిన్నది ఏంటంటే క్విక్గా చేయొచ్చు, అయిపోతుంది కూడా తొందరగా ఉడికి. మళ్ళీ ఫాస్ట్గా మనం తినచ్చు, ఆకలి అయినప్పుడు, బాగా ఆకలి అయినప్పుడు చిన్న దాంట్లో వండితే తొందరగా అవుతుంది కర్రీ. ఓకే, ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో. అవ్వలే, కొంచెం మరీ లైట్గా రావాలి, లైట్ బ్రౌన్ లాగా రావాలి. ఇంకా అవ్వట్లేదు, ఇంకా చాలా వేడిగా ఉంది పొయ్యి. అయితే ఈ బొగ్గు వల్ల చాలా యూజ్ అండి. సేమ్ గ్యాస్ స్టవ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే నాకు ఇష్టం కూడా దీనిపైన చేయాలంటే. ఇంకా ఎగలేదు, నార్మలే వచ్చాయి లైట్గా. చూడండి ఇంకా రావాలి కొద్దిగా లైట్గా. వెయిట్ చేద్దాం, మళ్ళీ మూత పెట్టేస్తున్నాం. ఓకే అయ్యిందేమో చూద్దాం. ఇలా కొద్దిగా దూరంగా వేగిన తర్వాత చిక్కుడుకాయ వేసేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మటుకు ఏంటంటే అందరూ జీలకర్ర, ఆనియన్, కరేపాకు ఇవన్నీ వేస్తారు కదా, వేసేసి అవన్నీ దాంట్లో వేసేసి అక్కడ నాకు టేస్టే అనిపించదు. ఇలా వేయడం ఏంటంటే చిక్కుడుకాయ ఫ్లేవర్ అన్నది మనకు నోటికి తలుగుతుంది, మంచిగా అనిపిస్తుంది, ఆ కర్రీతో తినే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకని ఏమి వేయట్లేదు, జస్ట్ ఒక ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు అవి మగ్గిన తర్వాత నెక్స్ట్ చిక్కుడుకాయ వేస్తున్నాను. చిక్కుడుకాయ, టమాటో ముందుగానే వేసేసుకోండి, చిక్కుడుకాయ త్వరగా లేదు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. సో అందుకనే రెండు వేసేస్తే ఉడికిన తర్వాత పసుపు, ఆనియన్ పేస్ట్ వేయచ్చు మనము, సారీ జింజర్ పేస్ట్ వేయచ్చు. ఓకేనా, చూసేయండి వేస్ట్. ఇలా పొడవుగానే చుంచుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలాగే ఉందని చిన్నగా చేసినా కూడా బాగుంటుంది, బట్ ఇలా అయితే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఇది లేతది కాబట్టి చిక్కుడుకాయ తొందరగా ఉడికిపోతుంది, మగ్గిపోతుంది కాబట్టి. మనం ఏంటంటే టమాటో కూడా ఇప్పుడే వేసేసుకోవాలి, మళ్ళీ అది ఉడికి ఇది ఉడకలేనట్టుగా ఉంటుంది. సో అందుకే ముందుగానే చెప్తున్నాను మీకు. ఇవన్నీ ఇట్లా వేసేసుకున్నాం కదా, ఇట్లా మెల్లమెల్లగా ఇట్లా కలుపుకోవాలి. దీంట్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఉందండి, మనము ఊరికే పదే పదే మూత తీసి మాత్రం చూడద్దు, పెట్టేసినాక ఒక 5 మినిట్స్ దాకా అట్లనే పెట్టండి, సిమ్లో పెట్టండి. కాకపోతే స్టవ్ ఎక్కువ పెట్టారనుకో మాడిపోతుంది, సో అట్లా జరగకుండా ఇలా పెట్టారు కదా, ఇట్లా పెట్టి వదిలేయండి, మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాతనే మళ్ళీ తీయాలి. ముందు
పద్దాకు ఊకే తీసి చూస్తే చిగురుగా ఉన్నది ఏమంటారో ఉన్న ఇంపార్టెన్స్ అని బయటకు వెళ్ళిపోతాయి. ఎలా చెప్తారు మీకు అంటే టేస్ట్కు సంబంధించిన అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అంటే టేస్ట్ అనిపించదు, చప్పచప్పగా అయిపోతుంది. ఇట్లా పెట్టడం వల్ల కొంచెం అవి మగ్గి ఆ ఫ్లేవర్ అంతా లోపల ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. కాబట్టి ఇలా మూత పెట్టేసి ఉంచుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయొద్దు, మూత అస్సలు తీయకూడదు, అలానే ఉంచాలి. దాంతోనే టేస్ట్ ఉంటుంది మెయిన్. ఓకే, ఆఫ్టర్ 5 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాం ఉడికిందా లేదా. సగం మగ్గిపోయింది, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఏం వేయకముందు అన్నేస్తే ఎలా ఉంటుందో. ఈ దీనికోసమే అసలు ఈ ఫ్లేవర్ మనకు కర్రీ అయిపోయిన తర్వాత కూడా వస్తుంది, దానికోసమే మూత తీయొద్దు అన్నాను. కర్రీ టేస్ట్ కూడా బాగా వస్తుంది, ఇలా చేస్తే టేస్ట్ కూడా అనిపిస్తుంది బాగా. సగం ఉడికిపోయింది కదా చూడండి. అయ్యా ఎప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీయాలని చెప్పాను కదా. ఇప్పుడు మధ్య మధ్యలో అల్లం పేస్ట్ పసుపు వేసిన తర్వాత తీసి కలిపొచ్చు, 2 మినిట్స్కి ఒకసారి కలిపొచ్చు తీసి మొత్తం మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు అల్లం పేస్ట్ మనం పసుపు వేసాం కదా, కలేయాలి ఇట్లా. ఇలా మరీ ఎక్కువ కలపకండి, చిక్కిపోతాయి మొత్తం. ఇలా ఇలా ఉంటేనే బాగుంటుంది, అందుకే ఇట్లా చేయండి అని చెప్పాను. ఇలా చిక్కుడుగా చుంచుకొని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న చిన్నగా వాటికన్నా నాకు ఇలా చేస్తుంటేనే ఇష్టం ఎక్కువగా. పెరుగులోకి చపాతీలోకి ఇలా తింటాను, ఏమైనా అన్నంకి కూడా బాగుంటుంది. బట్ అన్నం కన్నా ఎక్కువ చపాతి ఇంకా పెరుగుతో మనం అన్నంలోకి తిన్నప్పుడు ఇది పక్కకు వేసుకొని తింటే బాగుంటుంది అందుకని. ఇప్పుడు మనము పసుపు అల్లం పేస్ట్ వేసాం కదా, 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం. కర్రీ బాగా కుక్ అవ్వాలంటే అప్పుడే తీయకూడదు, చాలా మగ్గాలి. అదంతా పసుపును అల్లం పేస్టు వాటికి పట్టేలాగా చికెన్కి పట్టేలాగా మనం కొద్దిసేపు ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఈవెన్ ఈ కర్రీ అయినా కాదు ఏ కర్రీ అయినా అప్పుడప్పుడే తీసేస్తే టేస్ట్ అనిపించదు. అందుకని మూత పెడుతున్నాను. మళ్ళీ 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. పసుపు అల్లం వేసాం కదా, అది మగ్గి అంతవరకు. ఓకే, ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత కర్రీ మగ్గిందా లేదా చూద్దాం. మగ్గిపోయింది, ఇలా వాడినట్టుగా ఉండాలి పైన. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం లైట్గా, సో హనీ ఎక్కువ కారం తినదు తన కోసం అని చెప్పి లైట్గా వేస్తాను. మీకు నచ్చితే కనుక మీరు ఇంట్లో ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో నాకు చిన్న పాప ఉంది కాబట్టి తను తినది ఎక్కువ, అసలు కారమే లగ్గలేదు తన కోసమని లైట్గా వేశాను నార్మల్గా. మనం ఎలా ఉన్నా కూడా తింటాం కానీ చిన్నపిల్లలు కదా, పాపం వాళ్ళు తినేదే కొంచెం అందులో కారం ఉందని సగం వదిలేస్తారు. అలా ఉండకుండా తక్కువ వేస్తాను. నేను మా హస్బెండ్ ఆలోచించేదైతే ఎక్కువ తను ఎలా లైక్ చేస్తుందో కర్రీస్ ఆ విధంగానే ఉండమని చెప్తారు. కానీ నాకు ఎక్కువ ఫోర్స్ చేయరు, అంటే కారం ఎక్కువ వెయ్యి ఇలా ఉంది అలా ఉందని. కొందరు ఇంట్లో ఏంటంటే వంకలు పెడతారు కదా, అట్లా పెట్టడం అలాంటివి ఏం జరగవు మా ఇంట్లో. పాప కోసం నేను ఎలా వండితే అలానే తింటారు మా ఆయన. తక్కువ కారం వేస్తాం ఇంట్లో, అది లేదు ఇది లేదు అని చెప్పారు. కర్రీ ఉప్పు కారంలో కన్నా మనం వండే విధానంలో ఎలా చేసినా కూడా టేస్ట్ అనిపించాలి. సో అలా లాజిక్ ఒకటి మనం కర్రీస్లో తెలుసుకుంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది. సో అందుకే నేను తక్కువ కారం వేసి వండుతాను, పాప కోసం మాత్రమే. ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, కారంలో సాల్ట్ ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను.
మీరు ఒకవేళ అలా యాడ్ చేయకపోతే కారంలో లేకపోతే కనుక వేసుకోండి, కొద్దిగా ఎక్కువ వేసుకోండి చిక్కుడుగాయలకు పట్టేలాగా. ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే ఏంటంటే చిక్కుడుగాయలకి బాగా పట్టి టేస్ట్ వస్తుంది, అందుకనే వేసుకుంటాను ఇలా. ఇంతే అండి, సింపుల్గా ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్ ఒకటి, ఒక రెండు టమాటాలు తీసుకున్నాను, పొడుగుగా చిక్కుడుగాయ తీసుకున్నాను. వీటిని చుంచలేదు, మళ్ళీ డైరెక్ట్ ఇలానే చిక్కుడుగాయ నార తీసి ఇట్లనే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తుంది. ఈ చిక్కుడుగాయ నూను దీంట్లో ఎక్కువ నాన్ వెజ్లో కారం వేసుకుంటే బాగుంటుంది, ఘాటుగా స్పైసీగా తినాలనుకుంటే. వెజిటేబుల్స్లో తక్కువ కారం వేస్తేనే బాగుంటుంది, పప్పులో కానీ పాలకూర, చిక్కుడుకాయ, బెండకాయ వీటిలో తక్కువ తక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది. టమాటో కర్రీలో అయితే ఎక్కువ వేసుకోండి, టమాటో తీయగా అవుతుంది టమాటో కర్రీ వేసినప్పుడు. సో కొంచెం ఎక్కువ వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ 3 మినిట్స్ మగ్గ ఉడకనివ్వాలి, మగ్గిన తర్వాత తీద్దాం కర్రీ ఎలా ఉందో లాస్ట్ ఫైనల్ లుక్ చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయిందేమో చూద్దామా. ఒకసారి కలుపుదాం, అడుగు పడుతున్నట్టుంది. నాకైతే అన్ని కర్రీస్లో కారం చాలా తక్కువ తింటాను, మా పాప వల్లే నాకు అలవాటు అయిపోయింది. హనీ కూడా చాలా ఇష్టంగా తింటుంది, చిక్కుడుగాయ ఉంది కదా ఇది, పెరుగులో పక్కకు వేసుకొని ఉత్తగానే తినేస్తుంది. తనకి ఫస్ట్ నాన్ వెజ్ అలవాటు అయిందండి బాగా. మా ఇంట్లో ఎప్పుడు ఆల్వేస్ నాన్ వెజే ఉంటుంది. మా మామయ్య చేపలు అమ్ముతారు, మా హస్బెండ్ చికెన్ షాప్ ఉంది కదా, అట్లా ఎప్పుడు నాన్ వెజే తీసుకొస్తారు ఇంట్లోకి. బట్ పాపకి నేను హెల్త్కి మంచిది కాదు కదా అని తక్కువ కారం వేసి ఇట్లా వండుతాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చికెన్ కర్రీ, చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం వేసుకొని వచ్చి తింటాను, చూడండి ఇలా మొత్తం కంప్లీట్గా ఉడికిపోవాలి. కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, అన్నం వేసుకొచ్చుకుంటాను. అంతలోపు మూత పెట్టేద్దాం. కర్రీ అయితే అయిపోయింది. ఓకే కర్రీ అయితే అయిపోయింది, దింపేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్. కర్రీ దింపుతున్నాను, ఇక్కడ పెట్టేద్దాం. పొయ్యి ఖాళీగా ఉంది కదా, వాటర్ పెట్టేద్దాం, కాగుతాయి వాటర్. అన్నం వేసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూద్దాం ఎలా ఉందో కర్రీ ఎలా ఉందో. బాగుంది, సూపర్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా చేయండి, చాలా బాగుంది. వస్తే చాలా ఆకలి వేస్తుంది, నేను నాకు నచ్చినట్టుగా వండుకొని తిందాం అనుకున్నాను, పర్ఫెక్ట్ అలానే వచ్చింది. బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే, ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి, డెఫినెట్లీ చాలా బాగుంటుంది. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మరి ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఆకలి వస్తుంది, బాయ్. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.